కడప జిల్లా ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ దేవస్థానం తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈరోజు అంకురార్పణతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయని ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్ తెలిపారు. ఓం శ్రీ కోదండరామస్వామి నమః. ఒంటిమిట్ట ఏకశిలా నగరము శ్రీ కోదండరామస్వామి దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థాన ఆధ్వర్యంలో శ్రీ కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభం కానున్నాయి. అందులో భాగంగా ఈరోజు ప్రాతకాలం నందు స్వామివారికి వ్యాసాభిషేకం జరిగినది. అదేవిధంగా ఈరోజు సాయంకాలమున అంకురార్పణతో స్వామివారి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అందులో భాగంగా ఈరోజు సాయంకాలమున సభ అనుజ్ఞ నిష్పక్షేన ఆరాధన వాసుదేవ పుణ్యాహవాచనము రక్షాబంధనము మృత సంగ్రహణము అంకురార్పణ అంకురార్పణ హోమంతో ఈరోజు స్వామివారికి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభంగా ఉన్నాయి. అదేవిధంగా ఈ బ్రహ్మోత్సవాల భాగంగా రేపటి రోజున శ్రీరామ నవమి రోజున ధ్వజారోహంతో ఉత్సవాలు ప్రారంభమై అదేవిధంగా రేపు సాయంకాలమున స్వామివారికి వాహన సేవలు ప్రారంభమై మొదటి రోజున శేషవాహనము రెండవ రోజున హంసవాహనము మూడవ రోజున సింహవాహనము నాలుగో రోజున హనుమసేవ ఐదో రోజు గరుడ సేవ ఆరో రోజు స్వామివారికి కళ్యాణ మహోత్సవము కళ్యాణ అనంతరము స్వామివారికి గజవాహన సేవ తదుపరి ఏడో రోజున స్వామివారికి రథోత్సవము తదుపరి ఎనిమిదో రోజున అశ్వవాహన సేవ తదుపరి ఎనిమిదో రోజున చక్రస్నానము మహాపూర్ణాహుతి ధ్వజ అవరోహణతో ఈ యొక్క బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. తదుపరి ఈ బ్రహ్మోత్సవ ప్రాచిత్యార్థము పుష్పయాగం జరుగును. ఈ పుష్పయాగంతో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.